ఈరోజు మన అందరం రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు తో కూడినటువంటి రాజానగరం తెలుగుదేశం పార్టీ రథసారథైనటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు వారి ఆశీస్సులతో వారి యొక్క ఆమోదంతో ఈరోజు మనం ఇంత చక్కటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోగలిగాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులందరికీ, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణకి పేరు. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న శ్రేణులు ప్రతి ఒక్కరూ కింద స్థాయి నుంచి పై వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో మెలుగుతారు అనే దానికి నేను అనుభవించినటువంటి క్షణాలు నాకు చాలా గుర్తున్నాయి. చాలా రోజులుగా చాలామంది నాయకుల్ని కలవాలనే తపన పడితే తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే, మాకు పైనుంచి మా యొక్క పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లేదా వారి తరపున మాకు తెలుగుదేశం పార్టీకి రాజానగర నియోజకవర్గానికి రథసారథిగా ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చెప్పాలి. వారిద్దరూ చెప్పే వరకు మీరు దయచేసి మీరు ఎవరు కూడా గౌరవపూర్వకంగా మాట్లాడగలం కానీ, మీతో కలిసి తిరగడం కానీ మాట్లాడడం కానీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం కానీ మేము చెయ్యం దయచేసి మన్నించండి అనే విధంగా సున్నితంగా తిరస్కరించినటువంటి అంతటి క్రమశిక్షణ కలిగి అంతటి కమిట్మెంట్తో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మొదటిలో రాజానగరం నియోజకవర్గంలో మేము సీతానగరం ప్రారంభించినప్పుడు సుమారుగా చాలా జెట్ స్పీడ్లో వెళ్ళగలిగాము. పొత్తు వచ్చిన తర్వాత మేము బ్రేక్ పడింది. కారణం ఒక్కటే, మేము పొత్తు వచ్చిన తర్వాత టికెట్ అటు వెళ్తుందా ఇటు వెళ్తుందా సందిగ్రం లాగిపోయింది. మళ్ళీ పేరు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఒక రాజానగర నియోజకవర్గానికి టికెట్ అనౌన్స్ చేశారంతే పేరు మాత్రం అందులో ఇవ్వలేదు. అప్పుడు కూడా క్యాండిడేట్ ఎవరనే సందిగ్రంలో పడిపోయింది. ఆ తర్వాత పేరు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క రథసారథి రాజానగర నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి రథసారథిగా ఉన్నటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి వారికి పార్టీ ఏ విధంగా వారిని ఏ విధంగా తీసుకెళ్ళబోతుంది అనేది క్లారిటీ లేకపోతే ఒక ఎత్తు అయితే ఇంతటి ఎప్పటి నుండో ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న రాజానగర నియోజకవర్గం ఒకేసారి జనసేన పార్టీకి టికెట్ అనౌన్స్ అయిన తర్వాత కొంతమంది మనస్తాపానికి మనసులో బాధ కలిగించిన విషయం మనందరం చూసాం. దానివల్ల మీరందరూ బాధతో ఉన్నారు, పార్టీకి ఎందుకు ఇలాగ జరిగిందనేది కొంచెం బాధతోనో కొంచెం ఇబ్బందిగానో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరిని మేము కలవలేకపోయాం. చాలామంది దీని మీద వైసీపీ వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేశారు. సీతానగరం వెళ్ళడం మానేశాడు. సీతానగరం అంటే ఆ యొక్క చౌదరీస్ అంటే ఇష్టం లేదు, సీతానగరం అని అంటే ఆ తెలుగుదేశం వాళ్ళు ఎవరిని కలవట్లేదని చెప్పి చాలా రకాలుగా ట్రిప్ సిక్స్ ప్లే చేస్తూ రాజానగరం కోరుకున్న మండలాల్లో మొత్తం చౌదరీస్ అందరూ మా పార్టీలోకి వచ్చారని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న తీరుని మనం చూసాం. నాకొక్కటే, మా యొక్క సర్వేలు కానీ లేదా మీ అందరి మనసులో మేము అర్థం చేసుకున్నది ఏంటంటే గత 5 ఏళ్ళుగా మీరు అనుభవించిన బాధ ఏంటో నాకు తెలుసు. ఇందులో ఏ ఒక్కటే నిజం కాదనే విషయం కూడా మేమందరం గ్రహించాం. కానీ ఒక్కడ మాత్రం చెప్తున్నాను,
ఇంతకుముందు గతంలో కలవలేదని దయచేసి మనసులో ఎవరు అలాంటి భావం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరింటికి నేను నా శ్రీమతి కూడా స్వయంగా వచ్చి మీ అందరినీ కలిసి మీకు గౌరవ మర్యాదలకు ఎక్కడ కూడా చిన్న భంగం కూడా కలగకుండా చూసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా టికెట్ పోరాటంలో కొన్ని ఇబ్బందులు జరగకుండొచ్చు. పోస్టర్లో పొత్తు ధర్మంలో ఉన్న దాంట్లో రాష్ట్రంలో మాత్రం పొత్తు ధర్మం నేను పాటించాను. నాకంటే గొప్పగా కూడా మన శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా పాటించారు. ఏ రోజు మన పార్టీల మధ్య చిన్న సోషల్ మీడియాలో తగ్గు కూడా రాకుండా చూసుకోగలిగాము. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకుండా చూడగలిగాము. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్, ఆర్గ్యుమెంట్స్, గొడవలు జరగకుండా చూసాం. చాలా నియోజకవర్గాల్లో చాలా దారుణంగా జరిగినాయి. దానికి కారణం పూర్తి విద్యావంతులైనటువంటి ఒక పెద్ద మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి యొక్క క్యారెక్టర్ వల్లే ఇవన్నీ జరగలేదు. ఒక పార్టీకి నిబద్ధతతో నిలబడిందని చెప్పి దానికి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక్కడ మాత్రం చెప్తున్నాను, నేను మొట్టమొదటి నుంచి సీతానగరంలో ఎక్కువ ఫోకస్ చేశాం. ఈ మధ్యకాలంలో మాత్రం నెల 15 రోజుల నుంచి ఇక్కడ తగ్గించి అక్కడ తిరిగాం. కానీ మీ అందరికీ చేరువలో ఉంటాం, 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ సమయంలో తలుపు కొట్టినా సిద్ధంగా ఉండడానికి నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జనసేనకి టికెట్ వచ్చిందని మీరెవ్వరో భావించక్కర్లేదు. అధికారం అనేది జనసేన పేరు బలరామకృష్ణ అనేవాడు ఎమ్మెల్యే అనేది 3 అక్షరాలు పెడతాడు మీరందరికి గెలిపిస్తే. కానీ పార్టీ ఇక్కడ నడిచేదంతా కూడా తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ కూడా మా సవినంగా తెలియజేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఎలా చేయాలన్నా ఏది చేయాలన్నా మీరు అపర చాణక్యులు కాబట్టి మా యొక్క యువత నా వెనకుండి నన్ను మోస్తూ ముందుకు తీసుకొస్తే జనసేన నాయకులకు కార్యకర్తలకి కలిపే వచ్చింది. మరొకసారి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కానీ ఉండుండకపోతే రాష్ట్రంలో మొదటి సీటు రాజనగరం వచ్చుండేది కాదు. ఈరోజు బలరామకృష్ణ అనేవాడు ఉమ్మడి అభ్యర్థిగా ఎనవ చేసి పడే ఉండేవాడు కాదు. దీని అంతటికి కారణం రాజనగర నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు. కనీసం ఇంట్లో కేజీ బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయో లేవో చూసుకున్నా చూసుకోకపోయినా బలరామకృష్ణ కార్యక్రమం ఎక్కడ చేస్తున్నాడని చూసుకుని సొంత డబ్బులతో పరిగెత్తుకొచ్చిన జన సైనికులందరికీ నా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకునేది ఒకటి, పెద్దలందరూ కూడా ముందుండి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పెద్దలు మీరు అనుభవశాలు, ఎలక్షన్ ఎలా చేయాలో పూర్తి స్థాయిలో అనుభవం ఉంది, ఎప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు, దాని మీద ఎలక్షన్ చేయాల్సింది మీరే, 5 ఏళ్ళు సక్రమంగా పరిపాలించాల్సింది మీరే, మీ యొక్క సలహాలు సూచనలు మీరిచ్చే సూచనల ప్రకారం నడుచుకుని ప్రజాసేవ పూర్తి స్థాయిలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సమానంగా ఈ యొక్క రాజానగర నియోజకవర్గంలో మంచి పరిపాలన కావిద్దాం. మీకు ఎప్పుడు కూడా మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను, ఈ యొక్క నియోజకవర్గానికి ఎప్పటికీ తెలుగుదేశం తరపున ఎప్పుడు కూడా ఇక్కడ రారాజుగానే ఉంటారు. ఎప్పుడు కూడా బలరామకృష్ణ అనేవాడు వచ్చాడు కదా అని చెప్పి ఇబ్బందులు వస్తాయని అనుకోవద్దు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలందరికీ సేవలు అందిస్తానని అందరూ దయచేసి సపోర్ట్ చేసి జనసేన తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనం చూస్తున్నాము ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని ఒకరోజు కోరుకుండా వస్తే మనకు పోలవరం ప్రాజెక్టు చూసుకుని సీతానగరం మీదుగా కోరుకుండా వస్తే ఆ రోజు మీటింగ్ను ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే ఒక 70 ఏళ్ల పైబడిన వ్యక్తిని మాట్లాడినట్టు కాకుండా చిన్న కుర్రోడిని మాట్లాడినట్టుగా బూతులు తిట్టాడు. ఆయన ఒక విజన కలిగిన నాయకుడు, ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారు, మళ్ళీ ప్రత్యేక ఆంధ్రాకు కూడా ముఖ్యమంత్రి చేశారు ఆయన.
అలాంటి ఆయనను కూడా చూడకండ. గొప్పల కోసం వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడని పచ్చి బూతులు తిట్టి అనరాని మాటలు అని అంత పెద్ద ఆయన అవమానించాడు. అదే ఒకసారి లోకేష్ బాబు గారికి ఇక్కడికి వస్తుంటే వేరే రూట్లో తరలించి పోలీసు యంత్రాంగం కంట్రోల్ చేసింది. ఆ తర్వాత చూస్తే అందరికి తల్లి లాంటిది భువనేశ్వరమ్మ గారిని కూడా ఎన్ని రకాలుగా అవమానించారు. పెద్ద ఆయన కన్నీళ్లు శాపం. ఈ శాపం వల్ల వైసీపీ మట్టి కొట్టి పట్టుపోయే రోజులు వచ్చినాయి. కాబట్టి ఆ పెద్ద ఆయన శాపం, ఆ కుటుంబాల శాపం మొత్తం వాళ్ళకి తగులుద్ది. సిద్ధంగా ఉండండి. జనసేన టీడీపీ పార్టీల ఐక్యత్తు మన రాజానగర నియోజకవర్గాన్ని గెలిపించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుందాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో చెప్పరు. దయచేసి ఈ యొక్క జక్కంపూడి రాజా చీఫ్ డిక్స్లో ఎవరు పడకండి. ఎక్కడ ఉందని అక్కడ, అక్కడ ఉందని ఇక్కడ గారడీలు చేస్తాడు. ఏమీ ఉండదు, గారడీలు చేస్తాడు. మీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి రకరకాలుగా చెప్తాడు. 59 నెలలు ఏమైపోయినాడు అడగండి. ఈరోజు మీ దగ్గరకు వస్తాడు, 59 నెలలు ఏమైపోయావు, 4 సంవత్సరాల 11 నెలలు ఏమైపోయావు, ఈరోజు మేము గుర్తొచ్చాం, మా గొమ్మ ఎక్కుతున్నావు, నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అంటున్నారు. అతను ఏమి ఇవ్వలేదు. మీకు ఇచ్చేదైనా తెచ్చేదైనా అభివృద్ధి చేసేదైనా శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, బత్తుల బలరామ కృష్ణ గారు అని మర్చిపోకండి. మీ వ్యాపారాలకి అంతరాయం కలుగుద్ది, మీ వ్యాపారాలకు ఇబ్బందులు పెడతారని కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. మీ జోలికి వస్తే, మీ వ్యాపారాల జోలికి వచ్చినా నేను కాపలాగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. నేను మీ వ్యాపార జోలికి రానివ్వను, మీ జోలికి రానివ్వను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎప్పుడైనా సరే మీ వ్యాపారాలు మీరు సక్రమంగా చేసుకోండి. నా వల్ల వేధింపులు రావు. వేరే వాడు వేధిస్తే ఆడి తొక్క తీసి మడిచి కూర్చోబెట్టే బాధ్యతను నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను. అందరిలాగా నా బినామీలు రారు, నా బినామీలు రారు, నా బామ్మర్దులు రారు. మిమ్మల్ని పరిపాలించడానికి ఇక్కడ వనరులు దోచుకెళ్ళిపోవడానికి అందరిలాగా మాత్రం బామ్మర్దులు బినామీలు రారు. మీ పరిపాలన మీరే చేయండి. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చక్కటి పరిపాలన అందిద్దాం. దోపిడీ లేని పరిపాలన అందిద్దాం. దౌర్జన్యాలు అక్రమ కేసులు లేని పరిపాలన అందిద్దాం. అట్రాసిటీ కేసులు లేని పరిపాలన అందిద్దాం. శిరోమండలాన్ని నిరోధిద్దాం. కొండలను కాపాడుదాం. అన్ని ప్రకృతి వనరుల్ని కాపాడుదాం. మన కుటుంబం మధ్యలో తగాదాలు పెట్టి మనల్ని మనమే దోచుకునే నాయకులు మనకొద్దు. ఒక్కడే పెట్టుకోండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, రాజానగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు బలరామ కృష్ణని మీరు మర్చిపోకండి. ఇందాక నా శ్రీమతి మొన్నటి నుంచి చెప్తుంది, ఆయన కృష్ణుడండి మీరు అర్జునుడండి. ఆ మాట ఏదో పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పారు. ఒక్కడ చెప్తున్నాను, ఎప్పటికీ మనకి ఈ యొక్క రాజానగర నియోజకవర్గానికి నేనున్నంతకాలం ఇక్కడ బొడ్డు వెంకటరమ చౌదరి గారు కృష్ణుడైతే, వారు సూచనల ప్రకారం యుద్ధం చేయడానికి నేను అర్జునుడిగా ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వారు సూచనలు, వారు ఇస్తే అస్త్రశస్త్రాలు ఏదైతే ఉంటాయో అది ప్రయోగించి శత్రువులు ఓడించి మీకు ధర్మ పరిపాలన మేమిద్దరం కలిసి చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఎలాంటి లోటు రాదు. బలరామ కృష్ణ ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే ఎప్పుడు మాట మార్చలేదు, డబ్బుల కోసం జీవించలేదు. ఉన్న దాంట్లో గింజను అయినా తిన్నానేమో కానీ పక్కోటి డబ్బుల కోసం ఎప్పుడు నీ పాకులాడిన చరిత్ర లేదు, నేర చరిత్ర లేదు. ఎలాంటి చరిత్ర లేకుండా ఆధ్యాత్మికంగా సుఖంగా బతుకుతున్న వాడిని మన రాజానగరం నియోజకవర్గాన్ని గద్దలో రాబందులు వచ్చి తన్నుకుపోతుంటే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీరు చెప్పిన మీరు మెచ్చే గ్రామంలో కూడా, చిన్న గ్రామంలో అయితే 5, పెద్ద కొంచెం పెద్ద గ్రామం అయితే 10 మందో 15 మందో ఒక్కొక్క పార్టీ నుంచి పెట్టి వారిని సమన్వయపరిచే విధంగా మనం కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావించాం. ఏ విధంగా అంటే మనకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2019లో వచ్చినటువంటి ఓట్లు కలిసినప్పటికీ ఇంకా మనకి 10-15 వేల ఓట్లు రావాల్సి ఉంది మనం వైఎస్ఆర్ పార్టీని ఓడించాలంటే. కానీ
మీ అందరికీ నేను చెప్పే విషయం ఒకటే, దాదాపు మన బాబు షోరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కార్యక్రమం చేపట్టాం. దాదాపు 66,000 ఇళ్ళు ఉన్నాయి మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాలో. 66,000 ఇళ్ళు మన నియోజకవర్గంలో ఉన్నాయి. అందులో దాదాపు 52,000 ఇళ్ళకి మన భూతించాజులు కానీ గ్రామ నాయకులు కానీ వెళ్ళడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇచ్చే సూపర్ సిక్స్ అనే ఈ స్కీములు కూడా వారికి వివరించడం జరిగింది. ఆ సమయంలో మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ప్రజలు చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా అధికార పార్టీ పైన ఏదో విధంగా వారికి అసంతృప్తి ఉంది. ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు అని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. అయితే వారి అంత వ్యతిరేకత ఉన్నప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా బూత్ ఇన్ఛార్జీలుగా మనం ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసే వారిగా ఏ విధంగా వారి ఓట్లు మనం వేయించుకోవాలి అనే కార్యాచరణ అయితే మేము రానున్న రోజుల్లో మేము పక్కా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పేసి బలరామకృష్ణ గారు నేను అనుకున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ బాధ్యత మీరు కూడా తీసుకుని తప్పకుండా రాజానగరం నియోజకవర్గంలో మన బలరామకృష్ణ గారు గెలిపించే విధంగా మీరంతా పనిచేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఈ సమన్వయం అనేది ఇప్పుడు ఒక పార్టీ మన తెలుగుదేశం పార్టీ చూస్తున్నాం, లేకపోతే జనసేన పార్టీ తరఫున వారు చూస్తారు. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మనం రాజకీయం చేస్తుంటే చాలా జాగ్రత్తగా సున్నితంగా చేయవలసిన అవసరం ఉంటుంది. మనస్పర్ధలు తావివ్వకూడదు. అటువంటిది ఇరు పార్టీలు వెళ్ళేటప్పుడు స్వతహాగానే రకరకాల సమస్యలు ఏర్పడవచ్చు. వాటన్నింటినీ కూడా ఎక్కువ చేసుకోకుండా, సమస్యలు మీరు చేసుకోకుండా ఏ విధంగా మనం కలిసి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అయితే రెండో అంశం ఏంటంటే, ముందు మన కోఆర్డినేషన్ అనుకున్నాం, రెండోది ఓట్ ట్రాన్స్ఫర్. చాలా నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు పొత్తు ఏర్పడిన తర్వాత ఈ కోపాలు, ఈ క్రోధాలు, అంటే బాధ సీటు రాలేదని ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. కానీ మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వారిని అందరినీ అభినందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడా మనం ఒక జెండా కాల్చలేదు, ఒక ఫ్లెక్స్ తగలబెట్టలేదు, లేకపోతే ఏమీ చేయలేదు మనం. అంటే మన బాధ మనం దిగమింగుకుని ఏ విధంగా మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలనే దిశగానే మనం ప్రయత్నిస్తున్నాం. అయితే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది పూర్తి స్థాయిలో మనకి 58,000 ఓట్లు వచ్చిన 2019 వచ్చినటువంటి ఓట్లు ఈసారి మన బలరామకృష్ణ గారికి వెళ్ళే విధంగా మన కృషి ఉండాలి. అంతేకాదు తటస్థంగా ఉన్న 30,000 ఓట్లు మన సర్వేల ప్రకారం రాజానగరం నియోజకవర్గంలో దాదాపు 30,000 ఓట్లు తటస్థంగా ఉన్నారు వారు. కాబట్టి వారినందరినీ కూడా రానున్న ఎన్నికల్లో మనం బలరామకృష్ణ గారికి ఓటేసే విధంగా మనం చూసే బాధ్యత మనందరిపైన ఉంది, జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన ఉంది. కాబట్టి అంతా ఏ విధంగా వెళ్ళాలనేది పక్కా ప్రణాళికతో ముందుకెళ్దామని చెప్పేసి పిలుపునిస్తూ మరొక్కసారి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి ఏంటంటే, కలిసి ఉందాం. కలిసి ఉంటే, ఐక్యంగా ఉంటేనే మనకు బలం. ఎవరినైనా ఎదుర్కొనే సత్తా మన తెలుగుదేశం జనసేన పార్టీలో ఉందని చెప్పేసి పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక నెలకొనిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ముందుగా మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈవేళ బత్తుల బలరామకృష్ణ గారు నియమించబడటం, వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గడిచిన
దాదాపు 4 సంవత్సరాల 10 నెలలు ఒక ఎత్తు అయితే, ఇక నుంచి జరగబోయే 15 రోజులు 2 నెలలు సమయం ఒక ఎత్తు అవుతుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 1 సంవత్సరం క్రితం నేను కల్లో కూడా ఊహించుండం ఇలాగ మీ ముందు నిలబడి ఇట్లా మాట్లాడతాను సీతానగరంలో అని చెప్పి కల్లో కూడా ఊహించుకోలేదు. హఠాత్తుగా దాదాపు 6 నెలల క్రితం నేనేమో నివసించేది అనపత్తి నియోజకవర్గం, మా నాన్నగారికి కానీ నాకు కానీ రాజకీయంగా అభిమానించేవారంతా పెద్దాపురం నియోజకవర్గం. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు పిలిచి రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నేను నియమించుకుంటున్నాను, నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు అంటే నా నోటంట మాట రాలేదు. నేనేంటి రాజానగరం వెళ్ళటం ఏంటి, నాకు ఎవరు తెలియదు కదా అక్కడ అని చాలా భయపడ్డాను, చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏ విధంగా నాకు సహకరించారో, ఏ విధంగా వారి ఆప్యాయత, వారి అనురాగం అందించారో వారందరికీ నేను సదా కృతజ్ఞులై ఉంటాను. ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు వచ్చి, ముఖ్యంగా మహిళలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి సహకరించినందుకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే స్వతహాగానే మనం ఎంత కష్టపడినప్పుడు కొన్ని ఆశలు పెంచుకుంటాం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సీట్ ఇస్తారని భావించాం, కానీ మనం పొత్తు పెట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైన ఉద్దేశాలతో ఈ పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రం బాగుండాలంటే ఈ పొత్తు అనివార్యమైంది. వారి పొత్తు పెట్టుకున్న తర్వాత కొంచెం బత్తుల బలరామకృష్ణ గారు కానీ నేను కానీ ఇక్కడ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరికి ఇస్తే వారు చేసుకుందాం అని చెప్పేసి ఆలోచించుకున్నాం. కానీ ఆ తర్వాత అదే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే మనలో మనకి కొంచెం పోటీతత్వం అనేది పెరిగింది, సీట్ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారు అని. అవన్నీ అయిన తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు సమక్షంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పోటీ చేస్తుంది, అక్కడ బత్తుల బలరామకృష్ణ గారే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అయితే అప్పుడు స్వతహాగానే ఇన్ని ఆశలు తెలుగుదేశం పార్టీ వారు పెంచుకున్నాం కాబట్టి మనందరికీ బాధ కలిగింది, కొంతమంది కోపపడుతున్నారు. ఇంకా పూర్తిగా ఆ కోపం, ఆ క్రోధం చల్లారలేదనేది ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ ఏదేమైనప్పటికీ మొన్న మనం మండల మీటింగ్లు పెట్టుకున్నాం, 3 మండలాలు తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిచి వారిని మీటింగ్ పెట్టి ఇవన్నీ తాత్కాలికం, ఈ కోపం, ఈ బాధ ఇవన్నీ దిగమింగుకుని అహంభావాలకి అహంకారాలకి తావు లేకుండా మనిద్దరం కలిసి పనిచేయాలనే భావనకి ప్రతి ఒక్కరూ కూడా వచ్చారనే నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ రానున్న ఈ 2 నెలల పాటు 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈవేళ మన ఆత్మీయ కలయిక ఆ అంశాలని ఛేదించడానికే. మొదటిది కోఆర్డినేషన్, మన ఇద్దరి మధ్యన సమన్వయం కుదరాలి. ప్రతి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేసే విధంగా మనం ముందుకెళ్ళాలి. సంస్థాగతంగా చూసినట్లయితే మనకు మండల నాయకులు ఉన్నారు, మండల లెవెల్లో మన కమిటీలు ఉన్నాయి, గ్రామ స్థాయిలో మన కమిటీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి అయితే ఈ నియోజకవర్గాన్ని 10 క్లస్టర్లుగా విభజించి క్లస్టర్ ఇన్ఛార్జీలు వేశారు, 46 యూనిట్ ఇన్ఛార్జీలు వేశారు ప్రతి 5 బూతులకి, బూత్ ఇన్ఛార్జీలు వేసుకున్నాం.
ఇటీవల కాలంలో దాదాపు 3860 కుటుంబ సాధికార సారథులను కూడా నియమించడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 58,000 ఓట్లు బాగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో వచ్చినాయి అంటే ఇక్కడ ఎంత పటిష్టంగా ఉందో తెలుగుదేశం పార్టీ అనేది మనందరికీ అర్థమవుతుంది. అయితే ప్రతి స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అలాగే ఎలక్షన్ మేనేజ్మెంట్లో బూత్ ఇన్ఛార్జీలు కానివ్వండి క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి మనం అంతా ఎలా పనిచేసుకోవాలి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి అని మనం ఒక అవగాహన రావడం ముందుగా ఈ మండల పార్టీ మన మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కొన్ని సూచనలు చేశాం మన నాయకులు మన కార్యకర్తలు సూచనలు చేశారు అదే బలరామకృష్ణ గారితో కూడా చర్చించడం జరిగింది. ముందుగా మేము ఉమ్మడిగా ఏమనుకున్నామంటే మండల స్థాయిలో ఒక 10 మంది జనసేన నుంచి ఒక 10 మంది మన తెలుగుదేశం పార్టీ నుంచి కలిసి ఏ విధంగా మన కార్యాచరణ ఉండాలి అనేది వారి మీద